దేశం గర్వించే ప్రతి సందర్భాలను తన శుభాకాంక్షలు తెలిపేందుకు ముందుంటారు పాణిని స్టార్ ప్రభాస్. దేశానికి పేరు తెచ్చే ప్రతి ఒక్కరి పట్ల ప్రోత్సాహకంగా స్పందిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో దేశం తరఫున పథకాలు సాధించిన క్రీడాకారులకు తన శుభాకాంక్షలు తెలిపారు పాణిని స్టార్ ప్రభాస్. ఇన్స్టాగ్రామ్ లో భారత క్రీడావీరులు సాధించిన పథకాల పట్టికను పోస్ట్ చేస్తూ తన గ్రీటింగ్స్ ను తెలిపారు. కామన్వెల్త్ క్రీడల విజేతలందరికీ కాంగ్రాట్స్ అంటూ మీరు సాధించిన విజయాలతో దేశం గర్విస్తోందని, భారతదేశానికి మెడల్ సాధించడంలో మీరు చూపించిన పట్టుదల అంకిత భావం చాలా గొప్పమంటూ థ్యాంక్స్ నోట్ ను పోస్ట్ చేశారు. బాహుబలి తర్వాత పానిండియా స్టార్డమ్ అందుకున్న ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం మనకు తెలిసిందే. దేశంలో ఏ ప్రాంతం వరకైనా ఆయన బాహుబలిగా అభిమాన హీరో అయ్యారు. ఈమెజ్కు అనుగుణంగానే ప్రస్తుతం ఆయన ప్రాజెక్ట్ కే ఆది పురుష్, స్పిరిట్ వంటి పానిండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది ప్రభాస్ రాధేశ్యామ్ అనే సినిమాతో పలకరించారు. మార్చి 11న విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది. ఆదిపురుష్ చిత్రం ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడుతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు. సీతాదేవిగా కృతి సనన్, రావణుడిగా సాయిఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్ కనిపించనున్నారు. ఆదిపురుష్ మూవీని పూర్తిగా గ్రీన్ మ్యాట్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓం రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ జరుగుతున్నాయి. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని ఒక టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆది పురుష సినిమాలో రామ్ చరణ్ కెమియో రోల్ లో కనిపించనున్నట్లు ఒక సమాచారం ఉంది. అది కూడా సీతా స్వయంవరంలో శివ ధనుర్భంగం తర్వాత రాముణ్ణి సవాల్ చేసే పరశురాముడి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ పాత్ర కాబట్టి ఈ రోల్ ని ఎవరైనా స్టార్ హీరోతో చేస్తే బాగుంటుందని అనుకున్నారు. ఫైనల్ గా ఆ క్యారెక్టర్ చేసేందుకు రామ్ చరణ్ అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని, దీంతో పాటు ప్రభాస్ సలార్ ప్రాజెక్ట్ కే తో పాటు స్పిరిట్ సినిమాలకు కూడా సైన్ చేశాడు. దీంతో మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ మూవీ చర్చల్లో ఉంది.